వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. మీ నాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. చింతలపూడిలో ఈ నెల 30వ తేదీన మెగా జాబ్ మేళా, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా. వాలంటీర్లను ప్రోత్సహించడమే వాలంటీర్లకు వందనం కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ స్పష్టం. పుచ్చలపల్లి సుందరయ్య త్యాగాల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలి. సిపిఎం మండల కార్యదర్శి జీవరత్నం పిలుపు. ముగిసిన జంగారెడ్డిగూడెం నోకాలమ్మ ఆలయ 4వ వార్షికోత్సవ వేడుక వైభవంగా అమ్మవారికి అష్టోత్తర కలశాభిషేకం నిర్వహణ. నిరుద్యోగ యువత కోసం ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ తమ్మాజీరావుతో కలిసి ఎమ్మెల్యే ఎలీజా మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చింతలపూడిలో ఈ నెల 30వ తేదీన మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామన్నారు. ఈ జాబ్ మేళాలో 19 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. కావున నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం జాబ్ మేళా వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు, మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, వార్డు కౌన్సిలర్ ఉగ్గం దుర్గాప్రసాద్, ఇన్ఛార్జ్ సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అదేంటంటే మన ప్రీతం ముఖ్యమంత్రి వారి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ మన చింతలపూడి నియోజకవర్గంలో ఒక మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మే 30వ తారీఖున ఉదయం 9:30 గంటల నుంచి రిజిస్ట్రేషన్ అక్కడ స్టాఫ్ ఉంటారు. ఆ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంటుంది. అనేక కంపెనీలు, దాదాపుగా మేము లిస్ట్అవుట్ చేసిన కంపెనీలు ఏంటంటే 19 కంపెనీలకు సంబంధించినటువంటి హెచ్ఆర్లు అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఎవరైతే జాబ్ కావాలని అక్కడికి వచ్చారో వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అవి చూసి వాళ్ళకి అక్కడే ఆన్ ద స్పాట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వారు సూటబుల్ అని అనుకుంటే కనుక వెంటనే వారికి ఆఫర్ లెటర్ కూడా ఇస్తారు. ముందుగా సెలెక్ట్ అయినటువంటి కొంతమంది నిరుద్యోగ యువతకి నా చేతుల మీదుగా నేను వారికి ఆఫర్ లెటర్స్ కూడా ఇస్తాను. కాబట్టి నిరుద్యోగ యువత అంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. 8th క్లాస్ దగ్గర నుంచి అంటే 10th ఫెయిల్ అయిన వాళ్ళైనా పర్వాలేదు, 10th ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి, కొన్ని జాబ్ అవకాశాలు ఉన్నాయి. అలాగే పీజీ చదివిన వాళ్ళకు కూడా కొన్ని జాబ్ అవకాశాలు ఉన్నాయి. సో ఇంత పెద్ద వైడ్ రేంజ్ ఉన్నాయి. సో అందరూ కూడా వారి వారి యొక్క సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేటు, మరి ఇవన్నీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా తీసుకుని వస్తే ఖచ్చితంగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం జాబ్ క్యాలెండర్ అనేది గత సంవత్సరంలో రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఈ మేరకు గత సంవత్సరంలో కొన్ని జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది. దీంతోపాటు ఈ సంవత్సరంలో కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో మొదటిగా ఇక్కడ చింతలపూడి నియోజకవర్గంలో నుంచి మనం మొదలు పెడుతున్నాము. మళ్ళీ ఈ సంవత్సరంలో చింతలపూడి నియోజకవర్గంలో జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో ఈ నెల 30వ తారీఖున నిరుద్యోగ యువత యువకులకు ఉపాధి కల్పించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇంచుమించుగా 18 కంపెనీలను మనం ఇన్వైట్ చేసుకుంటూ 18 కంపెనీలతో నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి
వాళ్ళకి ఉపాధి కల్పించే దిశగా ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులకు నేరుగా ఆఫర్ లెటర్లో అందించడం జరుగుతుంది। ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులు సంక్షేమ సారధులు వాలంటీర్లు అని జెడ్పిటిసి పోల్నాటి బాబ్జీ తెలిపారు। వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం శ్రీకారం చుట్టారు। ఈ కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయం వద్ద నుంచి పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు వర్చువల్ విధానంలో వీక్షించారు। ఈ సందర్భంగా ఎంపీపీ కొదమ జ్యోతితో కలిసి పోల్నాటి బాబ్జీ మీడియాతో మాట్లాడారు। ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న వాలంటీర్లను సత్కరించి మరింత ఉత్సాహంను అందించేందుకు వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారన్నారు। వాలంటీర్లు ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలని సూచించారు। ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ రాజు ఎంపీడిఓ కిరణ్ కుమార్ తో పాటుగా పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు। మన ప్రీతన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ గత 3 సంవత్సరాల నుంచి చాలా చక్కగా రన్ అవుతున్న ప్రతి విలేజ్ లో కూడాను ఈ రోజు సంక్షేమ పథకాలను సెలెక్ట్ చేయడంలో గానీ అదే విధంగా సంక్షేమ పథకాలను ప్రజలకి అందించడంలో గానీ వాలంటీర్ యొక్క పాత్ర చాలా కీలకమైంది। దాన్ని గుర్తించి ప్రభుత్వము 3 రకాల అవార్డులను ఇవ్వడం జరుగుతుంది। సేవా మిత్ర ఫస్ట్ 10,000 అవార్డు ఇస్తారు, సేవా రత్న 20,000 ఇస్తారు, అదేవిధంగా ఇంకోటి సేవా వజ్రకి 30,000 ఇస్తారు। ఈ రోజు అవార్డు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్లే గొప్పగా చేసినట్టు మిగిలిన వాలంటీర్ ఫీల్ అవ్వక్కర్లేదు। ఎందువల్లంటే హెల్దీ అట్మాస్ఫియర్ లో కాంపిటీషన్ పడండి। ఈ సంవత్సరం రానోడికి నెక్స్ట్ ఇయర్ 100% అవార్డు వస్తుంది, కానీ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ సేవను గుర్తించి ఈ ఇయర్ ఇచ్చిన వాళ్ళు కాక నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తారు। అసలు ఓవరాల్ గా మనం రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రభుత్వం ప్రజలకు చాలా చేరువైంది। పారదర్శకంగా ప్రభుత్వం ఈరోజు వాలంటీర్ వ్యవస్థ నడుపుతుంది, దాన్ని గుర్తింపే దిశగా తీసుకెళ్తూ ఈరోజు 3 రకాల వజ్ర సేవ రత్న అవార్డులను మనం ఇవ్వడం జరుగుతుంది। అది మన కాన్స్టిట్యూన్సీ లెవెల్లో మన స్థానిక శాసనసభ్యులు కూడా అరేంజ్ చేస్తారు, మన మండలంలో అవార్డ్స్ వచ్చిన అందరూ కూడా సత్కారం చేస్తాము। ఇంత చక్కగా ఏంటంటే వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి మన జంగారెడ్డి మండలం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం। దక్షిణ భారతదేశ కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత స్వాతంత్ర సమరయోధుడు అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి కార్యక్రమాన్ని సిపిఎం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలోని ప్రజా సంఘాల భవనంలో శుక్రవారం నిర్వహించారు। తొలుత సుందరయ్య చిత్రపటానికి సిపిఎం కార్యకర్తలు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు। ఈ సందర్భంగా సిపిఎం నాయకులు పి సూర్యారావుతో కలిసి మండల కార్యదర్శి ఎం జీవరత్నం మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య త్యాగాల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు। కష్టజీవుల సమస్యలు పరిష్కారం కోసం సమ సమాజమే మార్గమని నమ్మిన కమ్యూనిస్టు సిద్ధాంతం కోసం తుది శ్వాస వరకు పనిచేసిన ఆదర్శమూర్తి సుందరయ్య అని కొనియాడారు। ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఏ ప్రభాకర్ రావు, ఆర్ దుర్గారావు, పఠాన్, మస్తాన్, ఎస్కే సుభాష్ని, వి గోపి, ఎస్కే మాబు సుభాని తదితరులు పాల్గొన్నారు। పీడిత ప్రజల ప్రియతమ నేత దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 38వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది। సోదరులారా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఆనాటి పరిస్థితుల్లో స్వాతంత్ర పోరాటంలో పాల్గొని 1913 సంవత్సరంలో జన్మించి నెల్లూరు జిల్లా అలగానిపాళ్ళలో ఆయన ధనిక కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా పేదల కోసం, కూలీల కోసం, వ్యవసాయ కార్మికుల కోసం పాడుబడి మహోన్నతుడు కామరేడ్ సుందరయ్య గారు అనంతరం కమ్యూనిస్ట్ పార్టీలో 1930లో చేరి 1934లో భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులందరికీ ఒక కూలి చట్టం అనేది ఉండాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆల్ ఇండియా వ్యవసాయ కార్మిక సంఘం వ్యవస్థాపక అయినటువంటి సుందరయ్య గారిని మనం అందరం కూడా ఘనంగా సన్మానించుకోవాలి, ఏ రకంగా మనం వర్ధంతి వేడుకలు జరుపుకోవాలి। మన ఈ సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా అందరూ కూడా ఒకటయ్యి రానున్న రోజుల్లో కార్మికులు, కర్షకులు ఒకటై పోరాటాలు నిర్వహించాలని ఈ స్ఫూర్తితో మీడియా ద్వారా యావన మంది ప్రజానీకానికి కమ్యూనిస్టు పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం మిత్రులారా। సుందరయ్య గారి 38వ వర్ధంతి జరుపుకుంటున్నాం, అదేవిధంగా అంబేద్కర్ గారితో పార్లమెంట్లో
ఆ రోజున పనిచేసిన వారిలో సుందరయ్య గారు అత్యంత నిరారంభంగా ఉండటం, పార్లమెంటుకి సైకిల్ మీద వెళ్ళటం, అలాగే నైతిక విలువల్ని ఏదైతే సమాజంలో పాటించాలో అటువంటి విలువలన్నింటినీ కూడా ఆ రోజున పాటించడం జరిగింది. మన దేశ స్థాయిలో కానీ మన రాష్ట్ర స్థాయిలో కానీ నైతిక విలువలు ఏ విధంగా దిగజారిపోతున్నాయి అనేది, ప్రజల మధ్య అసమానతలు ఏ విధంగా పెరుగుతున్నాయి అనేది చూస్తా ఉన్నాం. మరి వీటి నుంచి బయటపడటానికి ఖచ్చితంగా సుందరయ్య గారు చూపిన మార్గంలో నడవడం ద్వారా మాత్రమే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తాం. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువయ్యున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న 4వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారంతో ముగిశాయి. చివరి రోజు అమ్మవారికి అష్టోత్తర కలశాభిషేకము అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి జలాభిషేకం చేశారు. అదేవిధంగా ఆలయ చైర్మన్ డాక్టర్ రాజన్న సత్యనారాయణ ఆధ్వర్యంలో అమ్మవారికి నిత్య పూజాది కైంకర్యాలను అర్చకులు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న సత్యనారాయణ మాట్లాడుతూ 1964 సంవత్సరం నుండి ప్రతి ఏటా అమ్మవారికి అష్టోత్తర శతకళాభిషేకం జరుపుతున్నామన్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా ఈ అభిషేకంను శాస్త్రోక్తంగా నిర్వహించామన్నారు. అమ్మవారి ఆలయ వార్షికోత్సవం వేడుకను ఘనంగా జరిపేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన్ని ఏం చేసి ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలో నేడు ఈ రోజు అత్యంత వైభవంగా జలాభిషేక కార్యక్రమం రంగరంగ వైభవంగా చేయడం జరిగింది. 1964 నుంచి కూడా ఈ ఆలయ ప్రాంగణంలోని ఈ జలాభిషేక కార్యక్రమం జరుగుతుంది. అకాలమైన వర్షాలు కురవకుండ సకాలంగా వర్షాలు కురిసి పాడి పంటలు పండి దేశమంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి ఈ గ్రామ దేవతలైన ఇలాంటి అమ్మవార్లకి, మనం పొలిమేరులో ఉన్న అమ్మవార్లకి కూడా మన పూర్వీకుల నుంచి కూడా వచ్చిన సాంప్రదాయం ఇది. ఆ సాంప్రదాయంలో భాగంగానే నేడు మన జంగారెడ్డిగూడెం పట్టణాన్ని ఏం చేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలోని అత్యంత వైభవంగా ఏకుజాము నుంచే కూడా పంచామృత అభిషేకాలతోని సప్తనదీ జలాలతోని రంగరంగ వైభవంగా జలాభి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారి జలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. మే 19 ఇక్కడ నూతన ఆలయము ఏర్పాటు చేయడం జరిగింది. అది 4 సంవత్సరాలు పూర్తయ్యి నేటితో 5వ సంవత్సర కార్యక్రమం కూడా జరిగింది. ఈ 5 సంవత్సరాల కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా, ఎంతో రంగరంగ వైభవంగా ఆలయ ప్రాంగణంలో జరిగింది. సేవా కమిటీ సభ్యులకు, నూకాంబిక సేవా కమిటీ సభ్యులకు, గ్రామ భక్త మహాజనులు అందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి శుక్రవారం జరిగే ఆలయ ప్రాంగణంలో జరిగే పూజా కార్యక్రమాలకు కూడా మీ అందరి సహకారాలు ఇవ్వాలని చెప్పేసి మరొకసారి ఆలయ కమిటీ తరఫున మీ అందరికీ తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఎల్లవేళ ఉండాలని మరొకసారి ఆలయ కమిటీ తరఫున కోరుతున్నాం. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశమని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎలీజా ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. గత 4 ఏళ్లలో ప్రభుత్వం నుంచి అందిన లబ్ధిని వివరించారు. అదేవిధంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ పనితీరును వివరించే కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎలీజా మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని తెలిపారు. తమ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, గ్రామ సర్పంచ్ బుద్ధాల సీతారామరాజు, వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, గ్రామ సచివాలయాల మండల కన్వీనర్ గురజాల పార్థసారథి, ఎంపీటీసీ వరలక్ష్మి, నాయకులు బండారు సుబ్బారావు, అనిల్, నాగరాజు, నాగు, వీరభద్రరావు, సత్యనారాయణ, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ
మా ముఖ్యమంత్రి గారు పట్టు వదలకుండా పేదలకు ఏ విధంగానే సరే మంచి చేయాలని చెప్పి కోర్టుకు కూడా వెళ్ళి కోర్టులో మరి కోర్టు వారిని మెప్పించి మరి గౌరవ హైకోర్టు వారి తీర్పు ద్వారా మరి పేదలకు ఇళ్ళు ఇవ్వడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదైనా సరే ఏ రకంగానే సరే పేదలకు మంచి చేయాలి అని ఒక సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్లని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా సరే పేద ప్రజలకు జరగాల్సినటువంటి మంచిని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చేసి తీరతారు కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి చింతలపూడి నియోజకవర్గం తరఫున మరి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఉత్తమ సేవలు అందిస్తున్న వాలంటీర్లను పారదర్శకంగా ఎంపిక చేసి అవార్డులు ఇవ్వడం జరుగుతుందని జంగారెడ్డిగూడెం డిఎల్డిఓ రాజు తెలిపారు. వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమాన్ని శుక్రవారం వర్చువల్ విధానంలో వీక్షించిన అనంతరం డిఎల్డిఓ రాజు మీడియాతో మాట్లాడారు. వాలంటీర్లను మరింత ప్రోత్సహించేందుకు వారిని అవార్డులతో సత్కరించేలా సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. దీనికోసం అత్యంత పారదర్శకంగా వాలంటీర్లను ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, ఎంపీపీ కొదమ జ్యోతి, ఎంపీడీఓ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్లకి వందలోనే కార్యక్రమంలో గత సంవత్సర కాలంలో వాలంటీర్లు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఈరోజు వారందరినీ కూడా సత్కరించే కార్యక్రమాన్ని విజయవాడలో ప్రారంభించారు. ఇప్పటి నుండి రాబోయే 10 రోజుల్లో పాటు ప్రతి మండలంలో కూడా గౌరవ శాసనసభ్యుల వారి డేట్స్ తీసుకుని ప్రజాప్రతినిధులు అందరూ కూడా సమన్వయంతో ప్రతి మండల స్థాయిలో కూడా వాలంటీర్లని సత్కరించడం జరుగుతుంది. మరి వాలంటీర్లకి మరి సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అనే 3 కేటగిరీల కింద ఎంపిక చేయడం జరిగింది. వాలంటీర్గా కనీసం 1 సంవత్సరం సర్వీసు పూర్తి చేసి ఉండాలి. ఏ విధమైనటువంటి ఆరోపణలు మరి ఉండకూడదు. ఈ సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర ఈ ఎంపిక చేసే దాంట్లో రాష్ట్ర స్థాయిలోనే ఆ సంవత్సర కాలంలో వాలంటీర్లు చేసినటువంటి పనితీరుని ఆన్లైన్ ద్వారానే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రభుత్వం 5 పారామీటర్స్ని తీసుకోవడం జరిగింది. 1 వాలంటీర్ల యొక్క అటెండెన్స్, 2 పెన్షన్స్, 1వ తారీఖుని సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ డిస్బర్స్మెంట్ పంపిణీ చేయడం, 3 ఈ యొక్క సాటిస్ఫాక్టరీ సర్వే ఇంటింటికి వెళ్ళి ఆ యొక్క సర్వే చేయడం, 4 గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో వాలంటీర్ల యొక్క పాల్గొన్నటువంటి ఆ యొక్క అటెండెన్స్, 5 ప్రభుత్వం అందజేస్తున్నటువంటి వివిధ పథకాల మీద లబ్ధిదారుల యొక్క టెస్టిమోనియల్స్ స్వీకరించడం. ఈ 5 పారామీటర్స్ ను తీసుకుని ఆన్లైన్ ద్వారానే మరి మంచి పనితీరు కనపరిచినటువంటి వారికి సేవా వజ్ర, సేవా రత్న, అలాగే సేవా మిత్ర కింద ఎంపిక చేయడం జరిగింది. మరి దీన్ని ఒక ప్రేరణగా తీసుకుని అందరూ కూడా పోటీ పడి మరి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఏ సదుద్దేశంతో అయితే ఈ యొక్క వ్యవస్థను తీసుకొచ్చారో దాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందించడానికి ఒకరికొకరు వాలంటీర్స్ అందరూ కూడా పోటీ పడి ప్రజలకు సేవలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జంగారెడ్డిగూడెం డివిజన్లో ఉన్నటువంటి వాలంటీర్స్ అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తున్నాండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది. మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 0882122585 మరియు 9491711922.
నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్ ఎలక్ట్రానిక్స్ ఫర్నిచర్స్ కిరాణా నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్ కృతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ 20,000 దాటిన బ్రాండెడ్ పరుపు పై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ ట్యాంక్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే 1 రూపాయి డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్ కొవ్వూరు రోడ్ పాత బస్ స్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్ జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్ మహా ఫెస్టివల్స్ ఎటువంటి డ్రాలు లేవు కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2,000, 5,000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్ అన్ని రకాల శారీస్ సూటింగ్స్ షర్టింగ్స్ రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్ మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన మెయిన్ రోడ్ జంగారెడ్డిగూడెం. 17/3/2023న లక్ష్మీ హాల్ ప్రాంగణంలో నిర్మించిన ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్ గొప్ప ప్రారంభం. ఉదయం 8:51 నోరూరించే రుచులన్నీ ఒకే చోట. భోజన ప్రియులకు పసందైన రుచులతో వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ ను అందిస్తున్న మన ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్ సరికొత్త రుచులతో ఆహ్లాదకరమైన ఇంటీరియర్ రెస్టారెంట్, విశాలవంతమైన ఫ్యామిలీ డైనింగ్ రూమ్, వెజ్ అండ్ నాన్ వెజ్ పిజ్జాస్, చికెన్ కబాబ్, హాట్ వింగ్స్, చికెన్ స్ట్రిప్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ బర్గర్స్, శాండ్విచెస్, నాన్ వెజ్ ర్యాప్స్, మాక్టైల్స్, ఇంకా మరెన్నో నోరూరించే రుచులు మీకు అందిస్తుంది ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్. ఆన్లైన్ డెలివరీ సదుపాయం కలదు. సంప్రదించండి ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్ జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెం మహిళల సౌందర్యం మగవారి హుందాతనం మన నాచురల్స్ లో. ఇండియాస్ నంబర్ 1 హెయిర్ అండ్ బ్యూటీ ఫ్యామిలీ సెలూన్ నాచురల్స్. ప్రత్యేక నిపుణులతో హెయిర్ స్కిన్ కలర్ ట్రీట్మెంట్స్ అన్ని వసతులతో పట్టణాలకు ధీటుగా ఇప్పుడు మన జంగారెడ్డిగూడెం నాచురల్స్ లో. ఎంగేజ్మెంట్ అయినా పెళ్లైనా పుట్టినరోజు వేడుకైనా మన మహిళల సౌందర్యం మగవారి హుందాతనం మన జంగారెడ్డిగూడెం నాచురల్స్ లో. ఇండియాస్ నెంబర్ 1 హెయిర్ అండ్ బ్యూటీ ఫ్యామిలీ సెలూన్ నాచురల్స్. బ్రైడల్ రిసెప్షన్ మేకప్స్ సంగీత్ మెహందీ ఫంక్షన్స్ కు తక్కువ ఖర్చుతో బ్రాండెడ్ ప్రొడక్ట్స్ తో అత్యాధునిక ఎక్విప్మెంట్స్ తో అన్ని బ్యూటీ సర్వీసులు అందిస్తున్నాము. ఇండియాస్ నెంబర్ 1 హెయిర్ అండ్ బ్యూటీ ఫ్యామిలీ సెలూన్ నాచురల్స్. అడ్రస్ 2nd ఫ్లోర్ సామ్సంగ్ అపార్ట్మెంట్స్ ఆపోజిట్ జిల్లా పరిషత్ హై స్కూల్ అశ్వరావుపేట రోడ్ జంగారెడ్డిగూడెం. సెల్ 9493336628 0821222328. సరిలేరు ప్రతిభకెవ్వరు పదవ తరగతిలో మరోమారు ప్రతిభ ప్రభంజనం. 600/594 మార్కులతో అగ్రగామిగా నిలిచింది ప్రతిభ. ఏడిఎన్బిఎస్ సాయి శ్రీకాంత్ 594, వర్షిత సాయి 591, చంద్రిక 588, అంజనశ్రీ 586, సాయి చరణ్ 586, హరిసత్య 585, లోహిత్ 582, జీవన్ నారాయణ 582, శంకర్ 581, భువనశ్రీ 581 మార్కులతో రికార్డు కైవసం చేసుకుంది ప్రతిభ. 143 మంది విద్యార్థుల్లో 80 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు సాధించిన ఘనత ఒక్క ప్రతిభకే సాధ్యం.
ఫలితాలలోనే కాదు టాలెంట్ టెస్టులలో కూడా ప్రతిభదే అగ్రస్థానం. సాక్షి మీడియా గ్రూప్ నిర్వహించిన స్పెల్ బీలో స్టేట్ టాపర్ గా గోల్డ్ మెడల్, మ్యాథ్స్ బీలో బ్రాంచ్ మెడల్ సాధించింది ప్రతిభా విద్యార్థులే. 2023 అడ్మిషన్లకై సంప్రదించండి ప్రతిభా ఇంగ్లీష్ మీడియం స్కూల్, సుబ్బారెడ్డి కాలనీ, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతి గిరిపై వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 12వ తేదీన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ముగిశాయి. గురువారం రాత్రి ఆలయంలో ద్వాదశారాధన, ద్వాదశ కోవిల ప్రదక్షిణలు, శ్రీ పుష్పయాగం వంటి కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను పలువురు ప్రముఖులతో పాటుగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ బ్రహ్మోత్సవాలను ఉద్దేశించి ఆలయ కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబు, అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ ఆలయంలో బ్రహ్మోత్సవాల నిర్వహణకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ గోకుల తిరుమల పారిజాతిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. గోకుల తిరుమల పారిజాతిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానం జంగారెడ్డిగూడెం ఆలయంలో శోభకృతి నామ సంవత్సర వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు, నిన్నటి రోజు సాయంత్రం జరిగిన శ్రీ పుష్పయాగ మహోత్సవ కార్యక్రమంతో అత్యంత వైభవంగా జరిగినాయి. 7 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఇది విధంగా అత్యంత వైభవంగా జరగటానికి సహకరించిన మున్సిపల్ మరియు రెవెన్యూ వారికి, విద్యుత్ శాఖ వారికి, పారిశుద్ధ్య విభాగం వారికి, ఈ 7 రోజుల పాటు కార్యక్రమంలో చక్కగా జరగటానికి సహకరించిన ఆలయ అర్చక పరివారానికి, అదేవిధంగా ఆలయ సిబ్బందికి, పరిశుభ్రత విభాగానికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉభయదారులకి, దాతలకి, ఆలయ అభివృద్ధి కమిటీ వారికి కూడా మా కార్యనిర్వాహకారి గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది. శ్రీ గోకుల తిరుమల పారిజాతిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం జంగారెడ్డిగూడెం బ్రహ్మోత్సవాలు ఈ నెల 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు చాలా అత్యంత వైభవంగా జరిగినాయండి. నిన్నటి రోజు రాత్రి శ్రీ పుష్పయాగ మహోత్సవం చాలా భారీగా జరిగినది. భక్తులు కూడా చాలా విశేషంగా ఎక్కువ మంది పాల్గొన్నారు. శ్రీ విద్యా వికాస్ వారు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా దూర ప్రాంతం నుండి వచ్చేవారికి బస్సు సదుపాయం ఏర్పాటు చేసినారు. మనకి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ వారం రోజులు కూడా బస్టాండ్ నుంచి పారిజాతగిరి మన దేవస్థానం వరకు ఉచిత బస్సు రానుపోను కూడా ఏర్పాటు చేసినారు. ముఖ్యంగా వారికి మా గుడి తరపున కృతజ్ఞతలు, అట్లాగే అన్ని డిపార్ట్మెంట్ శాఖల వారికి కూడా పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు. దేశంలో ఏజెన్సీ ఆదివాసీ ప్రాంతంలో అస్తిత్వ పోరాటాలతో పాటు సామాజిక మార్పు కోసం దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించారని అఖిల భారత ఆదివాసీ సదస్సు నిర్వహణ కమిటీ కన్వీనర్ ధర్మూల సురేష్, నిర్వహణ కమిటీ కార్యదర్శి ఎస్ రామ్మోహన్లు పిలుపునిచ్చారు. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంకు ఐఎఫ్టీయు జిల్లా అధ్యక్షులు కె మల్లన్న అధ్యక్షత వహించగా ధర్మల సురేష్, రామ్మోహన్లు మాట్లాడారు. ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో జరగనున్న అఖిల భారత ఆదివాసీ సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. అఖిల భారత ఆదివాసీ సదస్సు నిర్వహణ కమిటీ కార్యదర్శిని ఈ నెల 21వ తేదీన అఖిల భారత ఆదివాసీ సదస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సుకి రాష్ట్ర వ్యాప్తంగా లేదా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుండి ఆదివాసీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమ కార్యకర్తలందరూ కూడా హాజరై 21వ తేదీన జరిగే అఖిల భారత ఆదివాసీ సదస్సులో పాల్గొంటా ఉన్నారు. ఖనిజ సంపదలను కానీ, గనులను కానీ కార్పొరేట్ పెట్టుబడిదారులకి కట్టబెట్టి
ఆ ప్రాంతం మొత్తం కూడా విదేశీ సంస్థలు కట్టబెట్టడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలోనే ఆదివాసీ చట్టాలని సంస్కరణలు చేస్తా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆదివాసీ ఉద్యమాన్ని తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో అఖిల భారత ఆదివాసీ సదస్సు నిర్వహిస్తా ఉన్నాం. అడపాదడపగా అక్కడక్కడ ఉద్యమాలు వస్తున్నాయి. అట్లా కాకుండా వీటినన్నింటిని కూడా ఒక కేంద్రీకృతమైనటువంటి ఉద్యమాలుగా మనం చేపట్టాలా. అట్లా చేపడితే తప్పితే లేకపోతే ఈ ప్రభుత్వాలు ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో లాక్కునేటటువంటి ఇది చేస్తూ ఉన్నాయి. మొత్తంగా ఏదో ఒక రూపంతో బయటికి పంపించేటటువంటి ప్లాన్ ఉంది, ప్లాన్ చేస్తున్నారు. అట్లా అభివృద్ధి పేరుతోటి మా జాతిని అభివృద్ధి చేసే పేరుతోటి ఆ దేశ అభివృద్ధి లేదా రాష్ట్ర అభివృద్ధి అనే పేరుతోటి మాకు ఎలాంటి సౌకర్యాలు మాకు ఎలాంటి హక్కులు లేకుండా చేసేటటువంటి దాన్ని మేము తీవ్రంగా గరిస్తూ దాన్ని అఖిలపక్షంగా ఉద్యమంగా తీసుకురావాలనేటటువంటి డిమాండ్తో మేము పోరాటం చేస్తాం. జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కందులపాటి శ్రీనివాసరావు వరలక్ష్మి దంపతుల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామదేవత గంగానమ్మను ప్రతి ఒక్కరూ దర్శించుకొని శుక్రవారం జరిగే అన్న సమారాధనలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. శ్రీ 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 గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం అన్న సమారాధన జరుగుతుంది. ఈ రోజు ఈ శుక్రవారం ఈ అన్న సమారాధనకి విరాళాలు ఇచ్చిన దాతలు కందులపాటి శ్రీనివాసరావు గారు, డామేజీ శ్రీ ఏను గారు అంటారు, వారి విజయలక్ష్మి వరలక్ష్మి దంపతులు, స్వర్ణమంది విజయ దుర్గా జ్యువెలరీస్ వారి సౌజన్యంతో వారి ఆ దంపతుల మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా ఈ రోజు ఈ అన్న సమారాధన జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చి ఈ అన్న సమారాధనలో పాల్గొని దీన్ని జయప్రదం చేశారు. ఆలయ కమిటీ వద్ద ప్రతి శుక్రవారం జరిగేటటువంటి అన్న సమారాధనలో పాల్గొని తోచిన విరాళాలు ఇచ్చి ఈ ఆలయ కమిటీ వారికి సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా ఆలయ కమిటీ వారు కోరి ప్రార్థిస్తున్నారు. తన కడుపున పుట్టిన కొడుకే ఆస్తి కోసం తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఒక వృద్ధ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఎక్కడకు వెళ్లినా న్యాయం జరగకపోవడంతో ఆత్మహత్యాయత్నంకు పాల్పడేందుకు పురుగుమందు డబ్బాతో తన భార్యతో కలిసి ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నాడు. ఆ వృద్ధ దంపతులను చూసిన పోలీసులు వారిని అడ్డుకుని వారితో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బాధితుడు సత్యనారాయణ మాట్లాడుతూ కామవరపుకోట మండలం వీరశెట్టిగూడెం గ్రామానికి చెందిన తనకు ముగ్గురు కుమారులు ఉన్నారన్నారు. తనకు 10 ఎకరాలు పొలం, 30 సెంట్లు ఇంటి స్థలం ఉందన్నారు. తన మూడవ కుమారుడు తన ఆస్తిని స్వాధీనం చేసుకుని ఇంటి నుంచి బయటకు గెంటేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని లేని పక్షంలో ఆత్మహత్యే శరణ్యమని తెలిపారు. సత్యనారాయణ 10 ఎకరాల పొలం అన్నవరం తీసేసుకున్నాడండి. మూడో అబ్బాయి అయితే పొలం 10 ఎకరాలు, ఇల్లు 30 సెంట్లు, పెద్ద మేడ, అవన్నీ తీసేసుకుని 2 ఏళ్ళ మట్టి వెళ్ళిపో వెళ్ళిపోమని కొడుతున్నాడు. నన్ను కొట్టాడు, అవన్నీ ఓడగొట్టాడు, ముసలిదాన్ని కొట్టాడు. ఇక తిరగలేక కామరకోట ఎస్ఐ గారి దగ్గరికి, అదే ఆర్ఐ గారి దగ్గరికి ఇవన్నీ తిరిగి 10 ఎకరాలు తిరిగి ఇక సాలి వచ్చి ఓ బుడ్డు కొని తెచ్చుకున్నామండి. ఇంతే బతుకుతామండి. ఇనపోతే ఇప్పుడు ఏలూరు పాత దగ్గర ఈరిచెట్టు కూడా ఉండే కామరకోట అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? ఏం చెప్పారా? ఈరు కాదు ఆరే అన్నారు, ఆరు కాదు ఆరే అన్నారు. అలాగా అందరి దగ్గరికి వెళ్ళాం, అందరి దగ్గర తిరిగాం, వెళ్ళి వచ్చేస్తారన్నారు. అడిగా
ఏలూరు 30 సార్లు వచ్చాను. ఇవాళ ఇక్కడికైనా ఎస్ఐ గారి దగ్గరికి వెళ్దామని. నాకుండే నా పొలం నాకు నా ఇల్లు నాకు ఇచ్చే మా గాడేమి ఇవ్వకపోయినా అందరూ పడి ఆర్థికించుకుని మేము బతుకుతామండి. ఒకటి దుబాయ్లో ఉన్నాడు అండి, కొయిటాలో ఉన్నాడండి. ఏమంటాడు ఆడు తిడుతున్నాడు, అక్కడ ఉండి తిడుతున్నాడు అండి. ఫోన్లు కూడా రెండైనా కూలీనాలు చేసుకుంటున్నా. ఆడ దగ్గర ఒక 50 తీసుకుని పొలం కొనేసిందండి ముసలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చింతలపూడిలో ఈ నెల 30వ తేదీన మెగా జాబ్ మేళా, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా. వాలంటీర్లను ప్రోత్సహించడమే వాలంటీర్లకు వందనం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, జంగారెడ్గూడెం జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ స్పష్టం. పుచ్చలపల్లి సుందరయ్య త్యాగాల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలి, సిపిఎం మండల కార్యదర్శి జీవరత్నం పిలుపు. ముగిసిన జంగారెడ్డిగూడెం నోకాలమ్మ ఆలయ 4వ వార్షికోత్సవ వేడుక, వైభవంగా అమ్మవారికి అష్టోత్తర కలశాభిషేకం నిర్వహణ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.